ఫైనల్ బిఏ సిక్స్త్ సెమిస్టర్ క్లస్టర్ పేపర్ 8A2లో వ్యవసాయ వస్తు మార్కెటింగ్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి, అసలు దీని యొక్క విధులు ఏంటి, ఈ యొక్క వ్యవసాయ వస్తువులు మార్కెట్ చేయడంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, అంటే ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ వస్తువుల మార్కెటింగ్లో ప్రభుత్వాలు ఇటీవల కాలంలో చాలా ప్రముఖమైన పాత్ర, చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. ఈ వ్యవసాయ వస్తువుల మార్కెటింగ్లో ప్రభుత్వాలు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. ఏంటంటే ముఖ్యంగా మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేసి ఈ మార్కెట్ కమిటీల ద్వారా తన యొక్క విధులు నిర్వర్తిస్తుంది. అసలు ఈ యొక్క మార్కెట్ కమిటీలో సభ్యులు ఎంతమంది ఉంటారో ఏ విధంగా నియమిస్తుంది అంటే, ఈ మార్కెట్ కమిటీల్లో రైతుల తరపు నుంచి 11 మందిని నియమిస్తారు. ఈ మార్కెట్ కమిటీల్లో రైతులు ఎంతమంది ఉంటారో 11 మంది, అలాగే ఒక ముగ్గురు వ్యాపారస్తులు ఉంటారు, అలాగే స్థానిక సంస్థల నుంచి ప్రభుత్వ శాఖల నుంచి 4 ప్రతినిధులను తీసుకుంటారు. మొత్తం ఎంతమంది అంటే 18 మంది సభ్యులుగా ఉంటారు. మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారు, 18 మంది ఈ యొక్క మార్కెట్ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. రైతు నుంచి అంటే ఈ 11 మంది రైతులు ఉన్నారు కదా, ఈ రైతు సభ్యుల నుంచి ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఎన్నుకుంటే అందరినీ కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. ఈ యొక్క అందరినీ కూడా, ఈ 18 మందిని కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. ప్రతి మార్కెట్ కమిటీకి కూడా ఒక కార్యదర్శి ఉంటాడు. ఈ మార్కెట్ కమిటీలో సభ్యులు ఎంతమంది ఉంటారని చెప్పాం, 18 మంది ఉంటారు. ఈ 18 మందిలో 11 మంది రైతులు ఉంటారు, 3 వ్యాపారస్తులు ఉంటారు, అలాగే స్థానిక సంస్థల నుంచి ప్రభుత్వ శాఖల నుంచి 4 ప్రతినిధులు ఉంటారు. మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 18 మంది. 18 మందిలో ఎవరిని అధ్యక్షుడి కింద నియమిస్తారంటే, ఈ 11 మంది రైతుల నుంచి ఒక సభ్యుడిని అధ్యక్షుడిగా ప్రభుత్వమే నియమిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి మార్కెట్ కమిటీకి కూడా ఒక కార్యదర్శి ఉంటారు. అలాగే అతడే కమిటీకి కార్యనిర్వహణ అధికారి కూడా. పంతొమ్మిది మార్కెట్ నిబంధనల ప్రకారం ఈ మార్కెట్ కమిటీ ఉద్యోగస్తుల్ని మార్కెట్ సంచాలకుడు ప్రభుత్వం నియమిస్తుంది. ఈ యొక్క మార్కెట్ కమిటీ లేదా మార్కెట్ సంచాలకుడిని ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది. ఈ మార్కెట్ కమిటీల్ని రాష్ట్ర స్థాయి అధికారి మార్కెట్ సంచాలకుడు పర్యవేక్షిస్తూ నియంత్రిస్తూ ఉంటాడు. ఈ మార్కెట్ కమిటీలు ముఖ్యంగా ప్రకటిత వ్యవసాయ ఉత్పత్తుల యొక్క అమ్మకం కొనుగోళ్ల మీద 1% మూల్య నగదు పన్ను విధిస్తూ ఉంటాయి. మార్కెట్ సెస్ అంటాం దీన్ని. ఈ మార్కెట్ కమిటీలు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కొనుగోళ్ల మీద 1% మూల్య నగదు పన్ను విధించి వసూలు చేస్తూ ఉంటుంది. దీన్ని ఎవరు చెల్లించాలంటే కొనుగోలుదారులు చెల్లిస్తూ ఉంటారు. ఇదే మార్కెట్ కమిటీల యొక్క ఆదాయ వనరు. ఇది మళ్ళీ దీంట్లో మనం మార్కెట్ వార్షిక ఆదాయంలో 10% మొత్తం మళ్ళా కేంద్ర మార్కెట్ నిధిలో జమ చేస్తూ ఉంటాం. దీంట్లో 10% ఏం చేస్తాం, కేంద్ర మార్కెట్ నిధి అనే దాంట్లో జమ చేస్తూ ఉంటాం. ఇది వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుల యొక్క అధీనంలో ఉంటుంది. దీన్ని ప్రధానంగా మార్కెట్ కమిటీలకి రుణాలు ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇవి ముఖ్యంగా ఈ మార్కెట్ కమిటీలకు వచ్చే రాబడిలో ఎక్కువ భాగాన్ని దేనికి ఖర్చు పెడతారంటే, మార్కెట్ యార్డుల నిర్మాణానికి, అలాగే వాటి యొక్క అభివృద్ధికి, లేదా రైతులకి వ్యాపారుల యొక్క వస్తువులు కల్పించడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ రాబడిలో ఎక్కువ భాగాన్ని దేనికి, మార్కెట్ యార్డులు నిర్మించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి, అలాగే రైతులకి వ్యాపారులకు కూడా వసతులు కల్పించడానికి కూడా ఈ దీన్ని ఉపయోగిస్తున్నారు. అసలు ఈ యొక్క మార్కెట్ కమిటీ విధులు ఏంటి, మొట్టమొదటిది రైతు బంధు పథకం, అలాగే రెండోది ఉత్పాదకాల అమ్మకాలు,
మూడవది శీతల గిడ్డంగులు నిర్మించడం, నాలుగవది నాణ్యత శ్రేణీకరణ, ఐదవది భూసార పరీక్ష ప్రయోగశాలలు, అలాగే ఆరవది డాట్ కేంద్రాలు, అలాగే నెక్స్ట్ మార్కెట్ చొరవలు, అలాగే ఇది ఇతర శాఖలకు సహాయం చేయడం, అలాగే శిక్షణా కార్యక్రమాలు, కంప్యూటరీకరణ, అలాగే రైతు బజార్లు, ఇలాగ ఇవన్నీ నిర్మించి స్థాపించి ఈ యొక్క వ్యవసాయ మార్కెటింగ్లో ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుంది. ఇప్పుడు మొట్టమొదటిది మనం తెలుసుకుంటే ఏంటి, రైతు బంధు పథకం. ఇది ఈ రైతు బంధు పథకం అన్నది తక్కువ ధర వద్ద తప్పనిసరి పరిస్థితుల్లో తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకోకపోతే నష్టపోతారు రైతులు. తక్కువ ధర వద్ద తప్పనిసరి పరిస్థితుల్లో తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకోలేని రైతులు ఉంటారు కదా, ఆ యొక్క రైతులు నష్టపోకుండా కాపాడడానికి మార్కెట్లు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాయి. తక్కువ ధర వద్ద తప్పనిసరి పరిస్థితుల్లో తమ యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకోకుండా నష్టపోయే రైతులను కాపాడడానికి ఈ మార్కెట్లు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినాయి. అసలు దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి ఏంటంటే ముఖ్యంగా ఈ తాకట్టు ఉంచుతాయి కదా, ఈ తాకట్టు ఉంచిన ఉత్పత్తి విలువలో 75% ముఖ్యంగా రుణం ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే తాకట్టు ఉంచుతుంది కదా ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఈ ఉత్పత్తుల విలువలో 75% వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. అయితే 75% రుణం ఇచ్చినా అది ఎంత అంటే గరిష్ట పరిమితి 50 వేలు మించికి ఇవ్వరు. తాకట్టు ఉంచిన వ్యవసాయ ఉత్పత్తుల విలువలో 75% వరకు రుణం ఇస్తూ ఉంటారు, కానీ అది దాని గరిష్ట పరిమితి 50 వేలకు మించి ఉండదు. అలాగే రెండోది ఏంటంటే రుణం తీసుకున్న నాటి నుంచి కూడా 90 రోజుల వరకు దీని మీద ఏ విధమైన వడ్డీ వసూలు చేయదు. వ్యవసాయదారులు రుణం తీసుకున్న తర్వాత రుణం తీసుకున్న టైం నుంచి, రుణం తీసుకున్న తేదీ నుంచి 90 రోజుల వరకు ఈ యొక్క రుణం మీద వడ్డీ వసూలు చేయడం జరగదు. 91వ రోజు దాటిన తర్వాత ఏం చేస్తారంటే 91వ రోజు నుంచి కూడా సాధారణ వడ్డీ వసూలు చేస్తూ ఉంటారు. 91 రోజుల దాకా ఏ విధమైన వడ్డీ ఉండదు ఈ రైతు బంధు పథకంలో. 91వ రోజు దాటిన తర్వాత ఏమవుతుందంటే సాధారణమైన వడ్డీ మాత్రమే వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయడానికి ముఖ్యంగా బడ్జెట్ పరిమితులు ఏమి ఉండవు. అలాగే తాకట్టు ఉంచిన ఉత్పత్తి ఉంటుంది కదా, ఈ యొక్క తాకట్టు ఉంచిన అంటే ఈ ఉత్పత్తిని మార్కెట్ కమిటీ గిడ్డంగుల్లో నిల్వ చేయాలి. మార్కెట్ కమిటీ ఏం చేస్తూ ఉంటుంది, గిడ్డంగుల్లో నిల్వ చేయాలి. ఒకవేళ మార్కెట్లో గిడ్డంగులు ఖాళీ లేదనుకోండి, కేంద్ర గిడ్డంగుల సంస్థ కానీ, లేకపోతే రాష్ట్ర గిడ్డంగుల సంస్థల్లో కానీ ఇలాంటి గిడ్డంగుల్లో కూడా నిల్వ చేయొచ్చు అన్నమాట. ఈ రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయదారులకి తమ యొక్క ఉత్పత్తులు నిల్వ చేసి 75% వరకు రుణం ఇవ్వడం ఈ యొక్క రైతు బంధు పథకంలో జరుగుతూ ఉంది. అంటే ఈ 75% అంటే 75% అంటే మీరు ఈ 20 లక్షలు 30 లక్షలు అనుకోకండి, దీని గరిష్ట పరిమితి ఎంత అంటే 50 వేలే. ఈ 50 వేలకు కూడా 90 రోజుల వరకు ఏ విధమైన వడ్డీ ఉండదు. ఈ లోపల ఏమవుతుంది, ధరలు పెరిగినాయి అనుకోండి, విక్రయించుకుంటాడు రైతు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది రైతు బంధు పథకం వల్ల. 90 రోజుల వరకు ఏ విధమైన వడ్డీ ఉండదు. 90 రోజులు దాటినా ఇంకా నిల్వ చేసి ఇంకా చూస్తున్నాను మా ధర గురించి అని వ్యవసాయదారుడు భావిస్తే ఆ 91వ రోజు దగ్గర నుంచి ఏమవుతుందంటే చాలా స్వల్పమైన వడ్డీ, సాధారణమైన వడ్డీ మాత్రమే పడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇది మొట్టమొదటిది ఏంటంటే రైతు బంధు పథకం అయింది కదా. రెండోది ఉత్పాదకాల అమ్మకాలు. రైతులకి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని ఈ యొక్క మార్కెట్ కమిటీలు మార్కెట్ యార్డుల్లోనే విక్రయించడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చింది. రైతులకి నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా ఈ మార్కెట్ కమిటీలు మార్కెట్ యార్డుల్లోనే విక్రయించడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చింది. ఇది రైతులకు కూడా ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. దీనివలన రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనివలన నాణ్యమైన ఎరువులు,
విత్తనాలు క్రిమిసంహారక మందులు కూడా అందుతున్నాయి. దీంట్లో నాణ్యత తక్కువగానే అంటే డూప్లికేట్ వస్తువులు కూడా, డూప్లికేట్ క్రిమిసంహారక మందులు ఈ మార్కెట్లో చాలా వచ్చేస్తున్నాయి కదా, అలాంటివన్నీ అరికట్టడానికి దీని ద్వారా ఈ ఉత్పాదకాలను అమ్మడం ద్వారా కూడా వ్యవసాయదారులు ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రైతులకి ఈ ఉత్పాదకాల అమ్మకాల ద్వారా కూడా ఎంతో సౌకర్యంగా ఉండదంటలో ఏ విధమైన సందేహం లేదు, ఇటువంటి సందేహం లేదు. నెక్స్ట్ మూడోది ఏంటంటే శీతల గిడ్డంగులు. మూడోది ఏంటి? శీతల గిడ్డంగులు. రాష్ట్రంలో ఈ శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రైవేట్ ఉద్యమదారులను ప్రోత్సహించడం కోసం ఏం చేశారంటే 1999 జూలై 1 నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ సబ్సిడీ స్కీమ్ ఫర్ కోల్డ్ స్టోరేజ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రంలో శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వమే కాదు ప్రైవేట్ ఉద్యమదారులను కూడా ప్రోత్సహించడానికి ఏం చేసిందంటే 1999 జూలై 1 నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ సబ్సిడీ స్కీమ్ ఫర్ కోల్డ్ స్టోరేజ్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొక్క శీతల గిడ్డంగి కూడా 50 లక్షలు మించకుండా స్థిర మూలధనం పెట్టుబడితో 25% వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి, అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క శీతల గిడ్డంగి 50 లక్షలే, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే దాంట్లో ఎంత అంటే 25% ఇప్పుడు 50 లక్షలు మించుకోండి అంటే 50 లక్షలు తీసుకుంటే ఎంత అయింది, 12.5 లక్షలు ఇంచుమించు 12.5 లక్షలు సబ్సిడీ రూపంగా వస్తూ ఉంది. ఈ విధంగా శీతల గిడ్డంగులకి 50 లక్షలు మించకుండా ఈ స్థిర మూలధనం పెట్టుబడితే 25% వరకు సబ్సిడీ ఇవ్వడం వలన ఈ కోల్డ్ స్టోరేజ్ని ఎక్కువ స్థాపించడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఈ విధంగా ఈ పథకం కింద ఏమైందంటే 2007 వరకు 12 జిల్లాల్లో చూసుకుంటే 39 శీతల గిడ్డంగుల నిర్మాణానికి సహాయం అందించడం జరిగింది. ఈ కోల్డ్ స్టోరేజ్కి ఇంత సబ్సిడీ ఇవ్వడం వలన కూడా ఏమైందంటే కోల్డ్ స్టోరేజ్ స్థాపించడానికి ఎక్కువ అవకాశం కూడా ఏర్పడింది. దీనికి ఎంత వరకు మించకుండా ఇస్తున్నారు రుణం అంటే ఒక్కొక్క శీతల గిడ్డంగి 50 లక్షలు మించకుండా ఇస్తున్నారు, దీంట్లో 25% అంటే 25% వరకు సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి దీనివల్ల శీతల గిడ్డంగుల నిర్మాణానికి వ్యవసాయదారులకి ఎక్కువ ప్రోత్సహించినట్లుగా మనం భావించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే నాణ్యత శ్రేణీకరణ. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తూ కూడా అగ్మార్క్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తూ ఏం చేస్తుంది, అగ్మార్క్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. నాణ్యతను పరిశీలించి శ్రేణీకరించడానికి ముఖ్యంగా మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో 5 ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ శాఖ ఏం చేసింది, 5 ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. అవి ఇవి ఏంటంటే సాధారణ గుంటూరులో చీప్ కెమిస్ట్ పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటున్నాయి. ఇవి గుంటూరు, విజయవాడ, అలాగే హైదరాబాద్, పొద్దుటూరులో కూడా ఈ కేంద్రాలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల యొక్క నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తూ అగ్మార్క్ సర్టిఫికేట్ ఇవ్వడం వలన ఆ యొక్క వ్యవసాయ ఉత్పత్తులకి మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నాణ్యతను పరిశీలించి శ్రేణీకరించడానికి ముఖ్యంగా మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో ఏం చేస్తుంది, 5 ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుంది. అవి ఎక్కడ ఉన్నాయి, గుంటూరు, విజయవాడ, పొద్దుటూరు, హైదరాబాద్, ఇలా ఉన్నాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ భూసార పరీక్ష ప్రయోగశాల. ఇది రాష్ట్రంలో వివిధ మార్కెట్ యార్డుల్లో ముఖ్యంగా 55 భూసార పరీక్ష ప్రయోగశాలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఇటు వివిధ మార్కెట్ యార్డుల్లో 55 భూసార పరీక్ష ప్రయోగశాలలో పనిచేస్తున్నాయి. వీటిని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నెలకొల్పారు. వీటిని ఎక్కడ నెలకొల్పారు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నెలకొల్పారు అన్నమాట. వీటిలో సాధారణ 52 వివిధ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో వ్యవసాయ శాఖ సిబ్బందితోనే వీటిని నిర్వహిస్తూ ఉంటున్నారు. ఈ పరీక్షల కోసం రసాయనాల మీద అయ్యే వ్యయాన్ని కూడా మార్కెట్ కమిటీలు భరిస్తున్నాయి. ఈ పరీక్షలకి రసాయనాలకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరిస్తున్నారు, మార్కెట్ కమిటీలే భరిస్తున్నాయి.
ఇంకా నెక్స్ట్ డాట్ కేంద్రాలు. నెక్స్ట్ ఏంటి డాట్ కేంద్ర